శక్తిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని శ్రీగిరిపల్లి కోమటిబండ బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు బెండి మధు ఆధ్వర్యంలో టిఆర్ఎస్ నూతన కమిటీలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ దాసరి అమరావతి శ్యామ్ మనోహర్, జెడ్పీటీసీ మల్లేశం, ఆత్మా చైర్మన్ మల్లయ్య, రైతు బంధు మండల అధ్యక్షులు మద్ది రాజిరెడ్డి, వైస్ ఎంపీపీ కృష్ణగౌడ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చంద్రమోహన్ రెడ్డి, మండల సమన్వయ సభ్యులు భాస్కర్ రెడ్డి, మధురి శ్రీనివాస్ రెడ్డి, రఘుపతి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు పార్టీ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంతో కలిసి పనిచేయాలని సూచించారు. శ్రీగిరిపల్లి గ్రామ అధ్యక్షుడు బాలరాజు, కార్యదర్శిగా కనకరాజు, కోమటిబండ గ్రామ అధ్యక్షుడు షేక్ భాస్కర్, కార్యదర్శిగా గడ్డం కనకయ్య, బంగ్లా వెంకటాపూర్ గ్రామ అధ్యక్షుడిగా రవీందర్ గౌడ్ నియామకమయ్యారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్ అహ్మద్, సర్పంచులు శేఖర్ బాపిరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సత్యరెడ్డి, నర్సింహులు సాజిద్ బురాన్, పుట్ట యాదగిరి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ రూరల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ కమిటీని నిర్వహించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరియు మన జిల్లా మంత్రివర్యులు హరీశన్న గారి ఆదేశాల మేరకు గజ్వేల్ రూరల్ మండలంలోని టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. గ్రామ కమిటీ అధ్యక్షునిగా పాండవుల బాలరాజును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు టిఆర్ఎస్ పార్టీ మేము గ్రామ గ్రామాన కమిటీలోకి వెళ్తుంటే ప్రజల నుండి అనూన్య స్పందన లభిస్తుంది. అలాగే టిఆర్ఎస్ పార్టీ ఇక నుండి కూడా పార్టీ బలోపేతానికి కార్యకర్తలందరూ కృషి చేసి ఇంకా బలోపేతం చేయాలని మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాము. మన కేసీఆర్ గారు, మన కేటీఆర్ గారు, మన హరీశన్న గారు, ఎంపీ గారు సూచనలందరూ చూసిన మేరలకు మేము కమిటీలు వేయడం జరుగుతుంది. రోజుకి 4 ఓట్లు పెట్టుకుంటున్నాము. ఏ ఊరికి వెళ్ళినా ఏకగ్రీవంగా జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే దీనికి ఉదాహరణ. ఎన్నుకోబడిన ప్రెసిడెంట్ అందరూ సంక్షేమ పథకాలు, మన ముఖ్యమంత్రి గారు పెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల ముందుకు తీసుకెళ్తూ వాళ్ళు మొత్తం కేసీఆర్ గారికి బ్రహ్మరథం పడుతున్నారు. మరి టిఆర్ఎస్కు కూడా అందరూ పోటీకి మేము వస్తాం, మేము ఉంటామని అందరూ అంటున్నారు. ఏకగ్రీవంగా అన్ని మేము ఇప్పుడు వరకు వేసిన కమిటీలంతా అందరూ ఏకగ్రీవంగా జరగడం జరిగింది. ఇక మీదట కూడా ఇప్పుడు రాబోయే వారం రోజుల్లో అన్ని ఊళ్ళల్లో ఏకగ్రీవంగా చేసి మన ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్ గారికి కానుకగా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.